ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు ఎన్టీఆర్ తో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది సినిమాల్లో ఆయనతో కలిసి నటించారు కూడా ఇక్కడి వరకు ఓకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి భజన చేయటం ఏదైతే ఉందో అది వెగటు పుట్టించింది సినిమాల్లో డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా చదివినట్టు ఇక్కడ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ రజనీకాంత్ చదివినట్టుగా అనిపించింది అప్పుడు వెన్నుపోటు సమయంలో తనకు సంబంధం లేకపోయినా బాబు పక్కన నిలబడి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించాడు గత ఇరవై ఎనిమిదేళ్లుగా అదే పాత్ర కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఇంతకీ బాబుకు ఇప్పుడు రజనీకాంత్ అవసరం ఎందుకొచ్చింది నాడు వైస్రాయిలో నేడు శత జయంతి ఉత్సవాల్లో రజనీ తీరు మారలేదా తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక సెకండ్ టాపిక్ పీక్స్ తెలుసా మాట తడబడుతుంది మతి గతి తప్పుతుంది ప్రత్యర్థిపై కడుపు మంట పెరిగిపోతుంది ఇప్పుడు చంద్రబాబు విషయంలో అచ్చంగా ఇదే జరుగుతోంది ఆయనేం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కావడం లేదు ఇంతకాలం సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఇష్టానుసారంగా మాట్లాడేవాడు ఇప్పుడు తన సభల్లో జనాల కంటే ఖాళీ కుర్చీల సంఖ్య ఎక్కువ కావడంతో ఫ్రస్టేషన్ తట్టుకోలేకపోతున్నాడు అందుకే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జనాలను తిట్టడం మొదలు పెట్టాడు బాబు అధికారం ఇస్తే ఏం చేస్తామో చెప్పడం మానేసి దూషణల పర్వం కొనసాగిస్తున్నాడు ఇంతకీ బాబులో ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరడానికి కారణమేంటి ఆ ఫ్రస్టేషన్తోనే జనాలను తిడుతున్నాడా బాబు సభల్లో ఖాళీ కుర్చేలే ఆయన భవిష్యత్తును స్పష్టం చేస్తున్నాయా తేల్చేద్దాం షాట్ గా ఇక థర్డ్ టాపిక్ విద్య వైద్యం ఏ దేశానికైనా ఇదే కీలకం ఈ రెండు రంగాల్లో అభివృద్ధి సాధిస్తే ఇక ఆ దేశానికి తిరుగుండదు ఏ దేశమైనా ఘననీయమైన అభివృద్ధి సాధించింది అంటే ఆ దేశంలో విద్యావంతులు విజ్ఞాన సంపన్నులు ఎక్కువగా ఉన్నారని అర్థం ఏ దేశమైనా వెనుకబడి ఉందంటే ఆ దేశంలో నిరక్షరాస్యత అజ్ఞానమే ప్రధాన కారణం అందుకే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు నాడు నేడు పెరుగుతూ ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చడం మొదలుకొని అమ్మఒడి విద్యా దీవెన వసతి దివెన లాంటి పథకాలతో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశంలోనే విద్యారంగంపై ఏ ముఖ్యమంత్రి ఖర్చు చేయనంతగా సీఎం జగన్ ఖర్చు చేస్తున్నారు ఇంతకీ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు విద్యాభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తున్నారు సీఎం జగన్ అడుగులు రాష్ట్ర భవిష్యత్తును దేశ భవిష్యత్తును మార్చబోతున్నాయా తేల్చేద్దాం గన్ షాట్ గా